మ శుక్ల అంబరధరం విష్ణుని శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయి సర్వ విఘ్నోపశాంతయ్యి ఓం శ్రీ మాత్రే నమ పన్నెండు రాసుల వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ంశ్రీమాతీ నమ ముఖ్యంగా గోచార రీత్యా చూసినట్లయితే గురువు చూస్తే మేషరాశిలో కనిపిస్తున్నాడు ఆ తర్వాత చూసినట్లయితే సింహరాశిలో చంద్రభగవానుడు తర్వాత కేతు చూస్తేనేమో కన్యారాశిలో రాశిలో శుక్రుడు బుధుడు వక్రగతిన వృశ్చిక రాశిలో కనిపిస్తున్నారు తర్వాత రవి కుజులు చూస్తే ధనస్సు రాశిలో కనిపిస్తున్నారు శని భగవానుడు యథావిధిగా కుంభరాశిలో ఉన్నాడు తర్వాత రాహువు చూస్తే మీనరాశిలో సరే ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కలిగేటటువంటి విజయ శుభ ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఓం శ్రీ మత్రి నమ ఓం శ్రీమత్రే నమ సింహరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రం పుబ్బా నక్షత్రం ఆ తర్వాత ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అనే విషయాన్ని తెలుసుకుందామా రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం సుస్వాగతం ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి చక్కగా మారుతాయి పరిస్థితులు ఇప్పటి ఉన్న టైట్ అంతా కూడా తగ్గుతుంది కొంచెం ఆనందంగా సంతోషంగా మీ చెయ్యి అంటే ఇలా కట్టేసినటువంటి చెయ్యి చక్కగా ఖర్చు పెట్టడానికి విప్పచ్చు ఆ విధంగా ఉంటుంది విద్యార్థులకి మనసులో ఉన్నటువంటి అభిష్టాలు నెరవేరి విదేశీయాన ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం హుషారు ఇచ్చేటటువంటి సంఘటనలు శుభకార్యాలు లేకపోతే కనుక విందులు వినోదాలు ఆ తర్వాత మిత్రులు బంధుమిత్రులతో కలయికలు ఇవన్నీ సంతోషంగా ఉంటాయి నూతన వ్యాపారాలు కూడా కొత్తగా మొదలు పెడతారు ఇవన్నీ చేస్తూ గృహ ఉపకరణలు కొంట ఉంటారు ఏమిటంటే ఏదైనా సరే మనకి ఇంట్లోకి కావలసిన వస్తువు పాడవగానే కొత్త వస్తువు కొనేటటువంటి ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి ఇంకంతకన్నా ఏం కావాలో చెప్పండి ఆ తర్వాత ఖర్చులు ఎక్కువైనా సరే బాగా గుర్తుపెట్టుకోండిది ఖర్చులు ఎక్కువైనా కూడా ప్రయోజనాలు అయితే పొందుతారండి ఖర్చు పెడుతున్నారు కానీ దానికి సంబంధించినటువంటి ప్రయోజనం ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది సంతానం కొరకు కూడా ఖర్చులు కొంచెం అంటే ఎక్కడైనా జాయిన్ చేయడానికి వాటికి వీటికి ఖర్చు ఎక్కువే అవుతుంది అందు అలా ఖర్చులు ఎక్కువ అవుతాయి అంతేగాని ఇంక వేరే దుబారా కాసుమా స్థిరాస్తులపై ఆదాయం పెరుగుతుంది కొంచెము మీకు ఊరట కలుగుతుంది ఆదాయాల వలన మీకు కాస్తంత సంతోషం ఏదైనా సరేనండి కార్యసిద్ధి కలుగుతుంది జయం కలుగుతుంది ఇక ఉగాది వచ్చింది ఉగాది తర్వాత అన్ని రంగాల్లోనే కూడా ఇంకా ఉపయుక్తంగానే మారుతుంది యోగదాయకంగానే ఉంటుంది ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో వ్యతిరేకత అలసట ఆ తర్వాత శారీరక శ్రమ ఇదివరకటి వరకు చక్కగా నడిచేసాము ఇప్పుడు ఏమిటిది ఇంత కష్టపడుతున్నాము ఇంకా ఎక్కువ ఆదాయం పెరగాలి కదా అని ఆలోచిస్తారు ఆర్థిక పరిస్థితులు అన కొంచెం ఇంకా అనుకూలంగా ఉండాలి అనేది అంటే ఏమిటంటే కష్టపడేవాడికే కష్టే ఫలే అంటూ ఉంటాం కదా లాభం విలువ తెలుస్తుంది ఆ లాభ లాభం తగ్గుతుల్లోకి మీకు బాధ కలుగుతూ ఉంటుంది అన్నమాట దానివలన కొంచెము స్థాన మార్పులు జరుగుతాయి టెన్షన్స్ తీసుకుంటారు కానీ రావాల్సిన ధ ధనం సమయానికి అంది మీకు అమ్మయ్య అనుకుంటారు ఏదో వివాహాది శుభకార్యాల నిమిత్తం ఆ తర్వాత ఇంకేమైనా సరే చదువుల నిమిత్తం లేకపోతే జీవిత భాగస్వామి నిమిత్తం లేకపోతే ఏదైనా బంధుమిత్రుల నిమిత్తం ఇచ్చుకోడాలు పుచ్చుకోవడాలు అలాంటివి చేసినప్పుడు తప్పనిసరిగా సమయానికి టైట్ అయిపోతే అబ్బా చాలా ఇబ్బంది అయిపోతుంది మానసికంగా అశాంతిగా ఫీల్ అవుతారు కానీ ఏదో విధంగా భగవంతుడు అనుగ్రహంతో సమయానికి అంది మీరు కాస్తంత సంతోషిస్తారు తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక మేలో సెక్యులేషన్స్ అన్నీ కూడా లాభిస్తాయి మేలో పెట్టుబడులు చక్కగా పెట్టుకోవచ్చు తర్వాత ఇంకా చెప్పాలంటే ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంది ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ పదోన్నత విషయంలో కానీ అనుకూలంగానే ఉంది జూన్ నెలకి వస్తుల్లోకి గృహంలో వస్తు వస్త్ర వివాహాలు కుదిరి వస్తు వస్తువులు కొంటారు వస్త్రాలు కొంటారు ఏ బ్రహ్మాండంగా అన్ని వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయడానికి లేకపోతే కుదురుతాయి నిశ్చేతాంబూలాలు లోకే అనుకుంటారు కదా దానికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ వేసుకుంటారు అన్నీ బాగుంటాయి గౌరవం లా కలుగుతుంది సంఘంలో కూడా లాభం చేకూరుతుంది మీ మాట మీద కూడా అందరికీ గుర్తింపు గౌ ఇంటా బయట కూడా గౌరవాలు పెరుగుతాయి ఆ తర్వాత చెప్పాలంటే కనుక ఉద్యోగస్తులకి స్థాన చలనం కంపల్సరీ జూన్ జూలైలో కనిపిస్తోంది ఆ తర్వాత చిన్న చిన్న అనారోగ్య బాధలు రుణాల బాధలు మరి మనం సర్దుబాట్లు ఏదైనా కార్యక్రమం శుభకార్యాలు కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ మనం పెట్టాలి కదా పెట్టినప్పుడు ఎక్కడొక్కడో చిన్నగా తీసుకుంటూ ఉంటాం వాళ్ళు వచ్చి అడిగితే మనకి నామోషిగా ఉంటుంది అందువల్ల అలాంటి చిన్న చిన్న చికాకులు కలిగేటటువంటి విధానం ఉంది ఆగస్టు నెలలో కూడా చిన్న చిన్న ఇబ్బందులే కనపడుతున్నాయి తర్వాత ఏంటంటే కనుక సోదర అంటే మనకి అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్లతోటి లేకపోతే ఏదైనా సరే మాతృవర్గం మేనమావ వాళ్ళు అలాంటి వాళ్ళతో మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం ఉందండి అందుకని కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండడం బంధువులతో చాలా అవసరం గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని మర్చిపోకండి సెప్టెంబర్ నెల వస్తులోకి కాస్తంత పర్వాలేదండి అంతా కూడా మళ్ళీ సర్దు సర్ద్దు అవుతాయి అన్నీ కూడా కాస్త వరాట అంటే ఏమిటంటే మనం ఉవ్వుళ్ళు కదా ఆరాట ఉంటుంది దాంతో ఏంటంటే ఊరట కలిగితే కనుక మనం సంతోషిస్తాం ఆ ఊరట సెప్టెంబర్ నెలలో మనకి దొరుకుతుంది ఆగస్ట్ నెలలోనే కొంచెం గజిబిజి ఉంది తర్వాత ఏంటంటే కనుక యోగము బాగుంది సెప్టెంబర్ నెల నుంచి అనుకూలత పెరుగుతుంది కార్యజయం ఉంది సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి ఉంది తర్వాత దైవ సంబంధిత కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి తీర్థయాత్రలు కానీ దైవాన్ని కొలవడం కానీ దైవ ఆరాధన కానీ మీకు అన్ని విధాలా కలిసి వస్తాయి ఇహ నవ నవంబర్ నెల గుస్తులోకి చాలా బాగా ఇదివరకు పూర్వం ఫస్ట్ సంవత్సరం మొదట్లో ఎలా అయితే బ్రహ్మాండంగా అన్నాను కదా ఆ విధమైన పరిస్థితి వచ్చేస్తుంది నవంబర్ కుస్తులోకి తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని రాని బాకీలు వాళ్ళు ఇంకెవ్వర్రా బాబు అని మనం వదిలేస్తాం కదా అవి వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తారండి అది ఇంకా విచిత్రం కదా రాని బాకీలు వసూలవుతాయి స్నేహితుల వలన మంచి మంచి పరిష్కారాలు దొరుకుతాయి శత్రువుల మీద కూడా జయం కలుగుతుంది అంత క్రితం మనల్ని నిందలు వేసిన వాళ్ళు మన బంధువులు అయ్యుండొచ్చు ఉండొచ్చు వేరే మిత్రులు ఉండొచ్చు వాళ్ళు మీద మనం ఎప్పుడైతే మళ్ళీ మనం లేచి నుంచొని బ్రహ్మాండంగా మనం కడుతున్నామో వాళ్ళందరూ కూడా అబ్బా బ్రహ్మాండం అసలు వీడు తెలివితేటల ముందు మేమెంత అనే పరిస్థితి మనకు వస్తుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక స్నేహితుల వలన అన్ని విషయాలు పరిష్కరించబడి మనకి అన్ని విధాలా కూడా ఉపకారమే కలుగుతుంది తర్వాత ఏంటంటే ఉద్యోగాలు బాగున్నాయి ఉద్యోగ విషయంలో ఏం బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు తర్వాత ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ మాటలు వలన మీకు శత్రువులు పెరుగుతారు కాబట్టి మీ నోటి మాటని జాగ్రత్తగా మాట్లాడండి నాలుకని అదుపులో తీసుకుంటే నరలోకం అంతా మనం ఏం పర్వాలేదు నాకేంటి అన్నట్టుగా మీరు ఏమాత్రం చిన్న మాటల్లో అహంకారం చూపించినా వాళ్ళు అసూయ పెరిగిపోయి మీకు పడి ఎడుస్తూ ఉంటారు అందువలన జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా మీ యొక్క ఎదుగుదల గురించి మీ ఇంట్లో వాళ్ళతోటి మీకు బాగా ఇష్టమైన బంధుమిత్రులతో తప్ప అందరితోటి పంచుకోకండి తెలివిగా వ్యవహారాలు నడిపించండి ఇంకా డిసెంబర్ నెల వస్తులకి తెలివితేటలు ఇంకా అభివృద్ధి అయిపోవాలి తర్వాత వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి ఆల్వేజ్ బీ కేర్ఫుల్ జాగ్రత్తగా వెళ్ళండి ముందుగా బయలుదేరండి చక్కగా సమయానికి చేరండి ఆనందంగా ప్రయాణం చేయండి కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి ఈ సంవత్సరం అంతా కూడా దుర్గామాతని మీరు ప్రార్థించండి దుర్గామాతని సేవించండి దుర్గామాతను ఓం దుమ్ దుర్గాయ నమ అని అంటూ కాచ్యాయనాయ విద్మహే కన్య కుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతి తి సింహరాశి వాళ్ళందరూ కూడా దుర్గా అమ్మవారిని ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసన్ ఏశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజిత ఈ రెండు లైన్లు తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు చొప్పున చదువుతూనే ఉండండి నూట ఎనిమిది చదవలేమండి టైం లేదు ఐదు సార్లు రోజు చదివి కుంకుమ ధారణ చేయండి మంగళవారం శుక్రవారం ఎవరికైనా సరే పేదవాళ్ళకి అన్నదానం చేయండి ఓం శ్రీ శ్రీమత్రే నమ ఓం శ్రీమత్రే నమ అష్ట భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా ఏదైనా జాతక రీత్యా మీకు డౌట్స్ ఉన్నా జాతక చక్రాలు వేయాలన్నా ఏదైనా సి సెక్షన్ లాంటివి అంటే ఏదైనా ఆపరేషన్ చేయించుకుని పిల్లలు కనేటటువంటి వాళ్ళకి ముహూర్తాలు పెట్టాలన్నా లేకపోతే నామకరణ శుభకార్యాలకి శుభముహూర్తాలు గృహారంభ గృహప్రవేశ వివాహాది శుభముహూర్తాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు తర్వాత ముఖ్యంగా కొంతమందికి కళత్ర దోషాలు ఉంటాయి అలాంటి వాళ్ళు కుంభ వివాహం కదలి వివాహానికి కూడా నన్ను సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ విషయంలో ఈ నెంబర్తో వాట్సాప్లో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి నాతో మాట్లాడండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గత పదిహేను సంవత్సరాలు పూర్తి పదహార సంవత్సరం ఇది పదహారేళ్ళగా మనము శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాము అందువలన ఎవరికైనా వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కాని ఉన్నట్లయితే అన్ని వర్ణాల వాళ్ళు కూడా హిందువులైతే చాలు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమ కింది నెంబర్లో సంప్రదించండి